హలో, వెల్కమ్ బ్యాక్. స్వప్న చందమామ కథల్లో ఈరోజు మనం ఇద్రపూడి సులోచన రాణి గారి దాంపత్యవనం చదువుతున్నాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ ఇది. ఫల్గుణ చదువు సరిగ్గా సాగటం లేదని ఫల్గుణ తండ్రి ఫల్గుణని తెలిసిన కాంట్రాక్టర్ పెండి దగ్గర ఏదైనా పనిలో పెడతానని ఒక పల్లెటూరికి పంపిస్తాడు. ముందుగా కొంచెం కష్టపడ్డా తర్వాత బాగానే అనిపిస్తుంది ఫాల్గుణకి. ఇంతలో ఒకరోజు వర్షం పడుతుంటే దారిలో అందరితో పాటు పెద్ద బంగ్లాలోకి తలదాచుకోవడానికి వెళ్తాడు. ఇంటికి వచ్చాక వంటతను ఆ బంగ్లాలో దయ్యం ఉందని తాయెత్తు లేకుండా వెళ్ళిన వాళ్ళని పట్టుకుంటుంది అని చెప్తాడు. ఫల్గుణకి అలాంటి నమ్మకాలు ఏమే లేవని చెప్పినా వినకుండా మంత్రాల సుందరయ్యని పిలిపిస్తాడు. తాయెత్తు కట్టి మంత్రగాడు కొట్టిన దెబ్బలకి ఫల్గుణ మూర్చపోతాడు. లేచాక ఆ బంగ్లా కథ ఏంటి అని అడుగుతాడు. కథ ఇలా కొనసాగుతుంది. ఫల్గుణ మంచం మీద పడుకొని మూలుగుతున్నాడు. అతని కంఠంలోంచి ఈ మూలుగు నూతిలోంచి వస్తున్నట్టుగా ఉంది. వంటతను వచ్చాడు. అతని చేతిలో పాల గ్లాస్ ఉంది. అతను వచ్చి ఫల్గుణ నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. తర్వాత భుజాల చుట్టూ చెయ్యి వేసి లేపి కూర్చోబెట్టాడు. పాలు తాగు అన్నాడు. పిడకల మీద కాగిన పాలు ఎర్ర రంగుకి వచ్చాయి. పొగవాసన వచ్చే ఆ పాలంటే అతనికి వికారం పెడుతుంది. తాగు అన్నాడు వంటతను. వద్దు, నాకు వికారంగా ఉంది, తల అడ్డంగా తిప్పుతూ చెప్పబోయాడు. కానీ అంతలోనే తమాయించుకున్నాడు. వద్దు అని అనాలంటేనే అతనికి భయంగా ఉంది. ఒంటి మీద ఇంకా దయ్యం ఉందని, వీళ్ళు వేపమండలు విరగొడతారేమోనని హడలిపోతున్నాడు. అలా అలా లేచి కూర్చునే కళ్ళు మూసుకుని ఊపిరి బిగపట్టి బలవంతంగా నాలుగు చుక్కలకు భగవా తాగేసి పెద్దగా ఊపిరి పీలుస్తూ ఇక చాలు అన్నాడు. తాగు, మూడు రోజుల నుంచి అన్నం నీళ్లు లేవు. వంట అతను ఫణి నుదుటి మీద పట్టిన చెమట తుడుస్తూ అన్నాడు. ఫణికి అతన్ని చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. అనవసరంగా దెయ్యం పట్టింది అంటూ వేపమండలతో చితకబాది తర్వాత కంటికి రెప్పలా కాపాడి రాత్రింబవళ్ళు సేవలు చేశాడు. ఫణికి ఈరోజు రాత్రి దెబ్బలు తిన్న తర్వాత స్పృహలేనట్టు ఉండిపోయాడు. తెల్లవారేసరికి ఒళ్ళంతా చలసల్లాడుతూ జ్వరం వచ్చింది. కాలు చెయ్యి కదపలేనంతగా బాధపెట్టసాగినాయి. మూడు రోజులు కలతలాగా మూలుగుతూనే గడిచిపోయినాయి. వంటతను వేడినీళ్లు కాచి రెండు పూటలు ఒళ్ళంతా వాచిన చోట తడిబట్ట పెట్టి కాపు పెడుతున్నాడు. ఫల్గుణకి దయ్యం పట్టిందనే వార్త ఊరంతా పాకింది. ఒక్కొక్కరు వచ్చి అతన్ని చూసి వెళ్ళసాగారు. దయ్యం అందరికీ పట్టదట. ఆ దయ్యం కనుక ఒంటి మీదకి వస్తే ఎంతో అదృష్టమట. ఇది అందరికీ పట్టే యోగం కాదట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతుంటే ఫల్గుణ వింటూ పడుకున్నాడు. ఈ జనం ఆ మాట్లాడే యాస వాళ్ళకి ఇలాంటి పద్ధతులు ఫల్గుణకి ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంది. జ్వరం కాస్త తగ్గాక ఈ ఊరు నుంచి పారిపోవటానికి నిర్ణయించుకున్నాడు. మరీ పడుకునే ఉండకు, కాస్త లేచి కూర్చో, వంటతను పాల గ్లాస్ తీసుకుని వెళ్తూ అన్నాడు. అతను కూడకి చేరగిలబడి కూర్చున్నాడు. ఇంతలో మెట్లెక్కి వస్తూ ముసలమ్మ కనిపించింది. ఎదవసచ్చినోళ్ళారా, ఎందుకు రానని నెక్కిరిస్తారు? ఒరేయ్, మీ పళ్ళు కూడా ఊడిపోతాయిరా, ఎల్లకాలం అట్లాగే ఉంటావనుకుంటారా ఏంటి? మెట్లెక్కుతూనే ఎవరితోనో వెనక్కి తిరిగి తిడుతుంది. దూరంగా పిల్లలిద్దరూ వెక్కిరిస్తూ పక్కపక్కా నవ్వుతున్నారు. దొంగ వెదవల్లారా, చంపేస్తా వస్తున్నా అంటూ బెదిరిస్తూ చెయ్యెత్తింది. పిల్లలు పరిగెత్తారు. వంటతను లోపలికి వెళ్ళబోతున్న వాడల్లా మంచం దగ్గరికి వచ్చాడు. నువ్వా మారమ్మ, రారా కూర్చో అన్నాడు. సూడయ్యా, పోకిరి పిల్లలు ఈదెంబడే నడవాలంటే భయం, కోతుల్లా ఎండపడతారు. ఏడీ ఈ బాబు, నా తల్లి ఒంటి మీదకి వచ్చిందంటగా. అయ్యో, దగ్గరికి వచ్చింది. అతని ఒళ్ళంతా తడమసాగింది. ఫణి బెదిరిపోయాడు. ఒళ్ళంతా చిక్కిలిగిలి పెట్టినట్టుగా అయింది. ఆ ముసలమ్మ స్పర్శ భరించలేనట్టుగా అసహ్యంగా అనిపించింది. ముసలమ్మ చేతిని విసురుగా తోసేయబోతుంటే వంటతను వద్దు అన్నట్టుగా కళ్ళతో వారించాడు. ఫల్గుణ నిటారుగా చెక్కబొమ్మలా బిగపట్టుకుని ఆ బాధని భరిస్తూ కూర్చున్నాడు. అయ్యయ్యో, ఇట్ట బాధినారా నా బిడ్డని, ముసలమ్మ ఏడుస్తూ అంది. కూర్చో కూర్చో అన్నాడు వంటతను. ఆ ముసలమ్మ మంచం పట్టుకుని క్రింద కూలబడినట్టు కూర్చుంది. హఠాత్తుగా మంచం పట్టుకుని తలా నుంచి ఏడవసాగింది. ఊరుకో ఊరుకో, వంటతను కూడా కూర్చుని సమదాయిస్తున్నట్టుగా అన్నాడు. ఆ ముసలమ్మ ఏదో భాషలో ఏదేదో అంటూ ఏడుస్తుంది. ఊరుకో ఊరుకో, ఏం చేస్తాం, ఆ భగవంతుడికి ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలో తెలుస్తుంది, మన చేతుల్లో ఉందా అన్నాడు. మళ్ళా ఆ ముసలమ్మ ఏదో అంది. ఫణి విచిత్రంగా చూస్తున్నాడు. ఏమంటుంది అని కుతూహలంగా అడిగాడు. నా బిడ్డ చచ్చిపోయింది, నేను ఇన్నాళ్ళు బతికాను, దేవుడు ఇట్ట ఎందుకు చేస్తాడో అంటోంది అన్నాడు. ఇంతలో అడుగుల చప్పుడయింది. ఫల్గుణ తిరిగి చూశాడు. మంత్రాల సుందరయ్య లోపలికి వచ్చాడు. అతడు ఎప్పుడు ఆ విషయంలోనే ఉంటాడు కాబోలు.
అతన్ని చూడగానే ఫల్గున బిగుసుకుపోయినట్టు చూశాడు. ఆయన చేతుల్లో వేపమండలేదు. దగ్గరికి వచ్చి చూస్తూ చేతులు వెనక్కి కట్టుకుని అడిగాడు, ఏం బిడ్డా ఎట్లా ఉన్నావు? ఫల్గున బాగానే ఉన్నట్టు తల ఊపాడు. ఒళ్ళు నొప్పులు తగ్గినాయా? తగ్గినాయన్నట్టు తల ఊపాడు. రేపటికి లేచి తిరుగుతావులే. జేబులోంచి బొట్టు తీసి ఫల్ని ఎదుట పెట్టాడు. సుందరయ్యని చూడగానే మరియమ్మ లేచి మెల్లగా వెళ్ళిపోయింది. అతన్ని తలెత్తి చూడలేదు, మాట్లాడలేదు. ఇంక నీకేం భయం లేదులే అంటూ నల్లటి తాడుకి కట్టినది ఒకటి తీసి ఇచ్చాడు. పండితను ఫల్గున ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మెడలో కట్టివేశాడు. నేను వస్తాను అంటూ సుందరయ్య వెళ్ళిపోయాడు. కొద్దిసేపైన తర్వాత వంటతను లోపలికి వెళ్ళాడు. ఫల్గున నీరసంగా మంచం మీద పడుకున్నాడు. అతడి కళ్ళు మూతలు పడ్డాయి. అతని ప్రాణం తేలిపోతున్నట్టుగా ఉంది. ఎక్కడికో వెళ్తున్నాడు. అడవి, తీగలు వాటిని ఛేదించడానికి చూస్తున్నాడు, కానీ సాధ్యం కావడం లేదు. ఇంతలో ఏదో చప్పుడు వినిపించింది. ఫల్గున ఆగి చెవులు రిక్కించి విన్నాడు. ఏమిటి చప్పుడు? వెంటనే తెలియటం లేదు. కాలిమువ్వల, చేతుగాజుల గలగల, అర్థం కావటం లేదు. ఆభరణాల ధ్వని అని మాత్రం బాగా తెలుస్తోంది. ఫల్గున ఆ వైపు వెళ్ళాడు. అక్కడ బావి ఉంది. బావి దగ్గర మోకాళ్ళ మీద తలదించుకుని ఒక లంబాడి యువతి ఏడుస్తోంది. ఫల్గున ఆ అమ్మాయికేసి చూస్తున్నాడు. ఆ అమ్మాయి లేచింది. బావి చుట్టూ 3 సార్లు తిరిగింది. ఆకాశం వైపు చూసింది. చేతులెత్తి నమస్కరించింది. బావి దగ్గరికి వెళ్ళింది. బావి కమ్మి పట్టుకుని మళ్ళీ చేతికి ముఖం మానించుకుని ఎడవసాగింది. తర్వాత మెల్లో నగలు తీసి బావిలో వేయసాగింది. అన్నీ వేయటం పూర్తయింది. వెనక్కి తిరిగి రాబోతుంటే ఎవరో వచ్చి అడ్డంగా నిలబడ్డాడు. ఆ అమ్మాయి అతన్ని చూడగానే భయపడింది. అతను ఒక్కొక్క అడుగు వేసి దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మాయి బావిని ఆనుకొని భయంగా చూస్తోంది. అతను హఠాత్తుగా అమ్మాయిని పట్టుకున్నాడు. ఆ అమ్మాయి పెనుగులాడింది. అతను ఎట్లాగో ఆ అమ్మాయిని పట్టుకుని బావిలో పడేశాడు. ఫాల్గున కేక పెట్టి అరిచాడు. వంటతను పరిగెత్తుకు వచ్చాడు. ఫాల్గునని తట్టిలేపాడు. ఏమైంది, ఏమైంది అన్నాడు. ఫల్గున తనకి వచ్చిన కళ చెప్పాడు. ఇది చిత్రంగా ఉందే అన్నాడతను. ఆ అమ్మాయిని నేను ఇక్కడ చూశాను అన్నాడు ఫల్గున. ఎక్కడ చూశారు అన్నాడతను. గుర్తు రావటం లేదు అన్నాడు. వంటతను గిన్నెలో వేడి నీళ్లు తువాలు తెచ్చాడు. గిన్నెలో ఉన్న వేడి నీళ్లలో తువాలు ముంచి కాస్త పిండి దాన్ని ఫల్గున వీపు మీద, జబ్బల మీద కాపు పెట్టసాగాడు. నా ఒంటి మీదకి వచ్చిన దయ్యం ఎవరు అన్నాడు ఫల్గున. ఎవరైతే నీకెందుకు, ఆ సంగతి ఎత్తబోకు కసిరాడు. ఫల్గున మెడలో తాయెత్త చూపించాడు. అది ఉంటే అంత భయం లేదని ఆయన చెప్పాడు. చెప్పవు, ఎవరా దయ్యం? అసలు ఆడామగా, ఆడదే ఈ ఊరికి పట్టిన శని. చెప్పకూడదా? ఏం చెప్పమంటారు? ఆ బంగళా ఎవరిది అసలు? ఈ ఊరు వాళ్ళదే. ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. అసలు మొదటి నుండి ఆయన అక్కడే ఎక్కువగా ఉండేవాడు. చిన్నబాబు వచ్చిన తర్వాతనే ఆ బంగళాకి దశ ఎత్తుకుంది. చిన్నబాబు ఎవరు? ఆ శని మింగింది అన్నాడే అతనా? శని ఎవరు? ఈ ఊరిలో ఉండేదా ముసల్ది, మరమ్మ లేదు, దాని మనవరాలు. ఆ అమ్మాయి ఏమైంది? ఏమవుతుంది? చచ్చింది. తను బలవంతంగా చచ్చి దయ్యమై ఊరి వాళ్ళందరినీ పీక్కుతుంటుంది. అసలు ఆ బంగళా పడగొట్టాలని అందరూ చూశారు, కానీ సాధ్యం కాలేదు. నాకు అర్థం కావటం లేదు, సరిగా చెప్పు అన్నాడు ఫల్గున. అర్థమయ్యేదేముంది? ఈ ముసల్ది లేదు, ఈ మరమ్మ కూతురు ఒక ఇంజనీర్తో కలిసి లేచిపోయింది. సంవత్సరం తిరిగేసరికి సుస్థితో తిరిగి వచ్చింది. కడుపులోని పిల్లని ప్రసవించలేక పోయింది. మరిమ్మ మనుమరాల్ని పెంచింది. మరిమ్మ ఇప్పుడు అట్లా అయింది, కానీ వయసులో ఉండగా జోరుగా ఉండేదిలే. మనుమరాల్ని ఒక కాంట్రాక్టర్ అండదండలతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేసింది, చదువు చెప్పించింది. ఆ అమ్మాయి పేరు బిజిలి. వంటతను చెప్పడం ప్రారంభించాడు. చాలా సంవత్సరాల క్రితం ఆ ఊరిలో లంబాడీ తండా ఎక్కువగా ఉండేది. వాళ్ళు ఆ ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్న అడవికి వెళ్ళి ఇప్పపళ్ళు, తేనె, కుంకుడుకాయలు, చింతపండు మొదలైనవి అమ్ముకొని బ్రతికేవాళ్ళు. అప్పటికి ఇక్కడ ఈ క్వారీ వ్యాపారం అంతగా లేదు. అది వచ్చినప్పటి నుండి మగవాళ్లలో చాలామంది అడవికి వెళ్ళటం మానేసి రాళ్ళు కొట్టే కూలీలుగా చేరి డబ్బులు సంపాదించడం ప్రారంభించారు. ఆడవాళ్లు మాత్రం పూసలతో దండలు అల్లడం, అడవి నుంచి ఉడుత, పిల్లి, కాకి, ఊర పిచ్చుక లాంటి వాటిని వలచి ఆ చర్మం శుభ్రపరిచి వాటిలో ఇసుక, రంపపు బొట్టు కూర్చి సజీవమైన బొమ్మలుగా చేసి అమ్మటం లాంటివి చేసేవాళ్ళు. వాళ్ళెవరికీ చదువు రాదు. సభ్య ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. కాయ కష్టం చేయటం, దొరికింది తినడం, ఇప్పసారా తాగటం, హాయిగా నిద్రపోవటం, జీవితం అంటే ఇంతే తెలుసు. నాగరికత వాళ్ళకి తెలియని మాట నిజమే, కానీ అది తెచ్చే
అశాంతులు అలజడులు కూడా వాళ్ళకి తెలియకపోవటంతో వారి ముఖాలు సూర్యకాంతిలా వెరిసిన పువ్వుల్లా అమాయకంగా ఉంటాయి. అదే ఊర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గార్డు ఒక అతను ఉండేవాడు. అతని పేరు సూరయ్య. సూరయ్య చేసేది చిన్న ఉద్యోగమే అయినా వాళ్ళ ముందు కలెక్టర్ అంత హోదా వెలగబెడతాడు. ఐజీలా వాళ్ళని గడగడలాడిస్తాడు. పొట్టిగా నల్లగా బుంగమూసాలతో గంజితో బిరిసెక్కిన కాకి బట్టలు వేసుకుని తుపాకీ పట్టుకుని టీవీగా నడుస్తూ కూరచూపులు చూసే సూరయ్య అంటే వాళ్ళందరికీ హడల్. అందరినీ దొంగ వెదవల్లారా అని తిట్టందే ఆయన చెప్పదలుచుకున్న మాట పూర్తి కాదు. సూరయ్యకి పిల్లలు లేరు. భార్య దుర్గమ్మ చాలా మంచిది. వాళ్ళ ఇంట్లోనే చిన్నప్పటి నుంచి ఈ బిజిలీ పనిచేసేది. బిజిలీ అందం గురించి ఈ ఊరిలో పెద్దలంతా ఇప్పటికి కూడా వర్ణించి చెబుతారు. మెరుపులా తీగలా ఉండేది. ఆ శరీర ఛాయ ముందు బంగారు వెలవెలపోయేది. ఆ నడక చూసి రాయంచెలు నేర్చుకోవాల్సిందే. ఆ నవ్వు, ఆ కాంతి, ఆ శరీరపు తీరు అంతా దైవ సంబంధమైన అందం అనేవాళ్ళు. బిజిలీ అంటే ఊళ్ళో అందరికీ ఇష్టమే. సూరయ్య ఇంట్లో పనిచేస్తూ వాళ్ళ పిల్లలా ఉంటుంది కాబట్టి గౌరవం కూడా. బిజిలీని ఎవరైనా ఏదైనా అంటే సూరయ్యతో తగాదా తెచ్చుకోవటమేనని అందరికీ తెలుసు. బిజిలీ ఒట్టి ఆకతాయి, అల్లరి పిల్ల, చెట్టెక్కుతుంది, కూడలు ఆవలీలగా దూకుతుంది. తన కుంట చేష్టలతో ఎదుటివారిని ఏడిపించి వాళ్ళు బిక్కమొహాలతో చూస్తుంటే కిలకిలా నవ్వేస్తుంది. ఎంత అల్లరి చేసినా, ఎంత వాగుడుకాయ అయినా పనిలోకి దిగిందంటే 10 మంది పెట్టు, ఎంతైనా విరవదు. అలసట అనేదే ఆ ముఖంలో కనిపించదు. ఈ పని చేయవచ్చు, చేయకూడదు అనే అరమిరికలు లేవు. సూరయ్య భార్య దుర్గమ్మకి 10 సంవత్సరాలు పైబడుతున్నా సంతాన యోగం కలగలేదు. ఇంకా ఆశచావక అహర్నిశలు పిల్ల కోసం పూజలు చేస్తూనే ఉంటుంది. అడవి పూజ కోసం పూలు కోసుకురావటం, ఆవుపాలు పిండి ఇవ్వడం, ఇంటి చుట్టూ శుభ్రంగా నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం, గిన్నెలు తలతలా తోమడం అన్నీ బిజిలీ చేసేది. బిజిలీకి కూడా సూరయ్య అన్న, దుర్గమ్మ అన్న ప్రాణం. వాళ్ళకి పిల్లలు పుట్టాలని తను కూడా తన దేవతలకు మొక్కుతూ ఉంటుంది. సూరయ్య ఇంటికి వెళ్ళిన కొత్త వారికి ఎవరికైనా చిత్రమైన అనుభవం కలుగుతుంది. ఆ ఇంటి వసారాలో అడుగుపెట్టగానే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కనిపిస్తాయి. హాల్లోకి వస్తే మధ్యలో అందమైన ఉయ్యాల వేలాడుతూ ఉంటుంది. దానికి రంగు కాగితాలు, పూసల తోరణాలు, చెక్క బొమ్మలు గాలికి కదులుతూ ఊగులాడుతూ ఉంటాయి. దాంట్లో మెత్తని పక్క వేసి ఉంటుంది. అందులో ఒక పిల్లాడు పడుకుని ఉంటాడు. తీరా పరీక్షగా చూస్తే అది రబ్బరు బొమ్మ. ఆ బొమ్మని చూసి అందరూ నివ్వెరపోతారు. ఓష్, రబ్బరు బొమ్మ కోసం ఇంత హడావుడా అనేస్తారు. ఒక్క బిజిలీకి మాత్రమే ఆ బొమ్మ అమ్మగారికి ఎంత అపురూపమో తెలుసు. అడవి ఉయ్యాల్లో చిన్న బొమ్మను చూస్తూ అరమూర్పు కన్నులతో, బిజిలీ ఎప్పటికైనా ఈ ఉయ్యాలలో ప్రాణం ఉన్న పిల్లాడు ఇలాగే పడుకుంటాడు కదూ అనేది. అవునమ్మగారు, ఆ బాబు ఈ బొమ్మలా ఇలా చట్టిముక్కుతో ఉంటాడేమిటి, చక్కగా మా అయ్యగారి ముక్కులా కోటేరేసినట్టుగా ఉంటాడు. మీ రంగు వచ్చి దురబాబులా తెల్లగా ఉంటాడు. అమ్మో, నేనిప్పుడు బాబుని కాలువ కింద పెట్టనిస్తానా, ఇలా ఎత్తుకొని ఇలా భుజం మీద వేసుకొని ఇలా ఆడిస్తాను అంటూ ఆ బొమ్మని వేసుకుని చూపించేది. దుర్గమ్మ బిజిలీని చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఆవిడ ముఖంలో తన్మయత్వంతో కూడిన చిరునవ్వు మెదిలింది. కానీ చూస్తుండగానే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఏది, బాబుని ఒక క్షణం ఇలా ఇవ్వు అని అడిగింది. బిజిలీ ఆ బొమ్మని అందించింది. ఆ బొమ్మని ఆవిడ అచ్చు ప్రాణం ఉన్న పసిపిల్లాడే అన్నంత అపురూపంగా చూస్తూ పట్టుకుంది. నా బాబు బంగారం కదే అంది మురుపంగా చూస్తూ. బంగారం ఏమిటమ్మగారు, ముత్యాల మూట కూడా, గడ్డం పునుకుతూ అంది బిజిలీ. వీడికి నీ విధవ కుంటితనం అంతా నేర్పక సుమా. పిల్లలు అల్లరి చేయకపోతే సందడు ఉంటుందా అమ్మగారు అంది. అవుననుకో, సరే 10 సంవత్సరాలు వచ్చే వరకు నీ ఇష్టం, ఆ తర్వాత ఊరుకోను సుమా. అయ్యగారు వచ్చే వేలైంది, బాబుని ఇలా ఇచ్చి మీరు వంట పని చూడండమ్మా అంటూ ఆ బొమ్మని తీసుకునేది. దుర్గమ్మ ఆ బొమ్మని వదలలేనట్లుగా వదిలి ఇంట్లోకి వెళ్ళేది. ఆవిడ అలా వెళ్ళగానే బిజిలీ ఆ రబ్బరు బొమ్మనెత్తిన ఒకటి మొట్టి, బొమ్మ నీవెంత అదృష్టం చేసుకున్నావే, నేను బొమ్మనైనా బాగుండేది, హాయిగా అమ్మా నాన్నల ప్రేమ దొరికేది అనుకునేది నిట్టూరుస్తూ. దుర్గమ్మ పుట్టని కొడుకుని గురించి చేస్తున్న గారాబం గురించి ఊరిలో అందరికీ పరాచకాలే. బిజిలీ వీధిలో వెళ్తుంటే, ఏమే మీ అమ్మగారి కొడుకు ఎలా ఉన్నాడే అంటే మూతి తిప్పుతూ, ఎలా ఉన్నాడా, ఈ శివయ మొహం కోతి మొహంలా అలా ఉంటుందేమిటి అని అడుగుతున్నాడు అంటూ అతని ముఖం మాడిపోయేలా ఫెల్లున జవాబిచ్చేది. బిజిలీ దుర్గమ్మతో కుడికి వెళ్ళేది, అప్పుడప్పుడు ఉపవాసాలు చేసేది. సూరయ్య భార్యతో అసలు ఇది మన కూతురిగా పుట్టాల్సిందే, ఏదో తప్పిపోయింది అనేవాడు. బిజిలీ పూసల పేర్లు
అల్లటంలో మహానేర్పరి. ఎప్పుడు చూసినా చేతుల్లో రంగురంగు పూసలు కదులుతూనే ఉంటాయి. దుర్గమ్మ ఇంట్లో ఏదో పనిచేస్తుంది, అంతే. మిగతా వేళల్లో అరగకి కూర్చుంటుంది, వచ్చే పోయే వాళ్లతో కబుర్లాడుతుంది, లేకపోతే ఊరిలో ఉన్న తోటలు దొడ్లు చక్కబెడుతుంది. ఏ దొడ్లో ఎన్ని చెట్లున్నాయో, వాటికి ఏ కొమ్మకి ఎన్ని కాయలున్నాయో బిజిలీకి కంఠోపాఠమే. మరమ్మకి ఒక నల్ల మేక ఉంది, దాని పేరు లక్ష్మి. లక్ష్మి అంటే బిజిలీకి ప్రాణం. దానికి అడవికి తోలుకెళ్ళి లేత లేత రెమ్మలు కొట్టివేసి మేపుకు వస్తుంది. బిజిలీకి భయం అన్న మాట తెలియదు, దేనికి వెరుపు లేదు. ఒకసారి శివయ్య కొడుకు బావిలో పడితే ముందు వెనక చూడకుండా అందులో తను దూకి పసిపిల్లాడు నీళ్లు తాగి చనిపోకుండా కాపాడింది. రాత్రిపూట ఆడవాళ్ళెవరైనా ఒక సందులోంచి ఇంకో సందుకి వెళ్లటానికి చీకట్లో భయపడుతుంటే అరిందానిలా తన వెంట వెళ్ళి దింపి వస్తుంది. ఒకసారి సూరయ్య గారి దొడ్లో దుర్గమ్మ స్నానం చేయటానికి వెళ్తే అక్కడ తాటాకుల దడికి చుట్టుకొని పెద్ద పాము కనిపించింది. స్నానం కోసం రేగు విప్పిన ఆవిడ అది వేసుకోవటం మర్చిపోయి పైట కొంగు చుట్టూ కప్పుకొని పాము పాము అని హడలిపోతూ కేక పెట్టింది. గిన్నెలు కడుగుతున్న బిజిలీ పని ఆపి పరిగెత్తుకు వచ్చింది. దుర్గమ్మ పామిని చూపిస్తూ, బిజ్జి వీధిలోకి పరిగెత్తి చప్పునేవన్నైనా మగవాళ్ళని పిలుచుకురా త్వరగా అంది. బిజిలీ అలాంటి పని ఏం చేయలేదు, దాని వంక కన్నార్పకుండా చూసింది. ఇదే దడికి కాస్త వదులుగా ఉన్న కర్ర గట్టిగా పట్టుకుని లాగింది. చప్పుడు అవటంతో పాము కదిలి కిందికి దూకింది. బిజిలీ ఒడుపు చూసి దాన్ని వెంట వెంట దెబ్బలు వేసి చావబాదింది. పాము చచ్చిపోయింది. దుర్గమ్మ బిజిలీని వద్దని అరుస్తూనే ఉంది. కరుస్తుంది, చచ్చిపోతావే, నువ్వు వద్దే, మగవాళ్ళని పిలవ్వే అంటూ ఆవిడ లబలబలాడుతూ ముట్టుకుంటున్నా వినలేదు. చివరికి ఆవిడ కదలకుండా పడున్న పాముని చూస్తూ, చంపావేమిటి అంది. చచ్చిపోయిందమ్మగారు, చూడండి, కర్రతో దాని శరీరం పైకెత్తి చూపించింది. ఆవిడ రెండు చేతులు గుండె మీద ఆనించుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అమ్మో ఎంత పెద్ద పాము, ఓసిని దుంపదిగా, కింద పడేవే, తోక కదులుతోంది అంది. చచ్చిపోయిందమ్మగారు, తోక అట్లాగే కదులుతుంది, తల చితక్కొట్టేశాను అంది. ఓరిని అసాధ్యం గాను, ఎవరినైనా పిలవమంటే పిలవలేదు, అది నిన్ను కరిస్తే ఎలా కరుస్తుంది, నేను ఉడుపు చూసి దెబ్బలు వేస్తూనే ఉన్నానుగా అమాయకంగా అడిగింది. 10 నిమిషాల్లో చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళంతా వార్త వినగానే అక్కడికి వచ్చి మూగారు. అమ్మో ఎంత పామో, ఎలా చంపింది బాబు అంటూ బిజిలీ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. పిల్లంటే అలా ఉండాలి అన్నారు. దాని దశలు మొండి ధైర్యం, చిన్నప్పటి నుంచి అంతే అన్నారు. ఎహె, పాముని చంపితే పెద్ద పుల్లిని చంపినట్టు చూస్తారేంటి, ఒట్టి పిచ్చోళ్ళు అంది. దుర్గమ్మ ఆ పూట బిజిలీకి దిష్టి తీసేసింది. సూరయ్య కూడా వచ్చి పాముని చూశాడు. బిజ్జి ఇంకెప్పుడు అలాంటి విషపురుగుల జోలికి ఒంటరిగా వెళ్లకు అని హెచ్చరించాడు. ఆ ఊరి చివర 2 అస్తుల మేడ ఒకటి ఉంది. అది పొడుగాటి వరండాతో పెద్ద కిటికీలతో హుందాగా ఉంటుంది. ఆ మేడ ఎప్పటినుంచి ఉందో ఆ ఊర్లో ఎవరికీ తెలియదు, 100 సంవత్సరాల క్రితం అంటారు. అప్పుడు ఆ కాలంలో గుర్రాలతో నౌకర్లతో చాలా హడావుడిగా గొప్పగా ఉండేదట. రాను దాని ప్రాశస్త్యం తగ్గిపోయి తగ్గిపోయింది. పెద్దబాబు విదేశాల్లో చదువుకొని హైదరాబాద్లో బట్టల మిల్లు పెట్టి బాగా అభివృద్ధి చెందాడు. ఈ ఊర్లో చుట్టుపక్కల వారికి ఉన్న పొలాలు అన్నీ 300కి పైగా అమ్మేసి ఆ మిల్లు పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైనా భార్యాపిల్లలతో చలికాలం వచ్చి 2 నెలలు ఉండి వెళ్ళేవాడు. చలికాలంలో ఆ ప్రదేశం చాలా బాగుంటుంది, అక్కడ రకరకాల పూలు పూస్తాయి. ఆయన కుటుంబం అంతా వచ్చి ఉన్న 2 నెలలు ఆ ఊరంతా పెళ్లి జరుగుతున్నంత వైభవంగా సందడిగా ఉండేది. గుళ్ళో పూజలు జోరుగా అయ్యేవి, మైకుల్లో మంత్రాలు ఊరంతా వినిపించేవి, సంత ఏర్పాటు చేసేవారు. గుళ్ళో ఉత్సవ సమయంలో అందరికీ భోజనాలు ఉచితం. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం తండోప తండాలుగా వచ్చేవాళ్ళు. వాళ్ళ కోసం వినోద కార్యక్రమాలు హరికథలు ఏర్పాటయ్యేవి, డ్రామాలు వేసేవాళ్ళు. అదొక వెల్లువ. ఉత్సవం ఆనందం ఒడ్డు వరుసుకున్నట్టు ప్రవహించేది. పెదబాబు గారు ఊర్లో అందరితో అరమేరికలు లేకుండా మాట్లాడి కుటుంబ క్షేమ సమాచారాలు తెలుసుకునేవాళ్ళు. ఆయనంటే అందరికీ అపారమైన గౌరవం. ఆయన ఇచ్చే దానాలు కూడా అలాగే ఉండేవి. ఆయన భార్య చనిపోయిందట, 2 పిల్లలు ఉండేవాళ్ళు, ఒక కొడుకు కూతురు, ఇద్దరూ ఇద్దరే మేలుజాతి రత్నాలు అంటారే అలా ఉండేవాళ్ళు.
వాళ్ళ బట్టలు చుట్టూ చూస్తే తమ అందరికీ చూడముచ్చటగా కన్నుల పండుగగా ఉండేది. ఇద్దరు కాలేజీ చదువుకి వచ్చారట. రాను రాను సంవత్సరాలు గడిచిన కొద్దీ పెదబాబు గారి రాకపోకలు తగ్గిపోయినాయి. ఆయన వ్యాపారం గొడవల్లో పడిపోయాడు. ఆయన వచ్చినా రాకపోయినా ఆ ఇల్లు మాత్రం అతిశుభ్రంగా అలా ఉండాల్సిందే. కాపలా వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కోటయ్య పిటపిటలాడే వయసులో ఉన్నాడు. 4-5 సంవత్సరాల తర్వాత ఒకరోజు హఠాత్తుగా ఆ ఇంటి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. గదిగదికి లైట్లు వెలిగాయి. వంట మనుషులు సిటీ నుండి వచ్చారు. వంట సామాగ్రి అక్కడి నుండి తెచ్చారు. వంటలు ప్రారంభమైనాయి. సాయంత్రానికి 4 కార్లు వచ్చి ఆ ఇంటి ముందు ఆగినాయి. వాటిలోంచి బిలబిలలాడుతూ చాలామంది దిగారు. వాళ్ళంతా దాదాపు ఒకే వయసులో ఉన్నారు. నవ్వుతూ తుల్లుతూ కేరింతలు కొడుతున్నారు. పరుగులు ఓ ఆ అంటూ అరుపులు. చిన్నబాబు వచ్చాడనగానే ఊరి జనం అంతా సంబరపడిపోయారు. ఊరంతా సందడి వస్తుందని ఆశపడ్డారు. కానీ చిన్నబాబు పెదబాబులా బయటికి రాలేదు. ఊరి జనంతో కలిసి కుశల ప్రశ్నలు వేయలేదు. ఎవరికీ కనీసం కప్పు టీ కూడా ఇప్పించలేదు. గుడిలో పూజల గురించి మాట్లాడాలని వచ్చిన పూజారికి ముఖమైనా చూపించలేదు. అన్నింటికీ లోపలికి వెళ్లి వచ్చిన కోటయ్య జవాబు పట్టుకువచ్చాడు. అతను స్నేహితులతో సరదాగా గడపటానికి వచ్చాడు. ఊర్లో ఉత్సవాలు జరిపించడానికి పలకరించడానికి టైం లేదు. పూజారి ఆ నెలలో జరిగే పూజలు మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన 10 నిమిషాలకి కోటయ్య పరిగెత్తుకు వచ్చాడు. చిన్నబాబుకి ఏదో గోలగా ఉందట, తీసేయండి అంటూ హుకుం జారీ చేశాడు. మళ్ళీ గుల్లో మంత్రం ఒక్కటైనా వాళ్ళకి వినిపించలేదు. ఆ మీడలో మరి ఇంగ్లీష్ పాటలు వినిపించేవి. ఉదయం 10 గంటలు అవ్వగానే అందరూ ఎక్కిన ఆ కార్లు కోటయ్యని తీసుకుని అడవి వైపు తూనిగల్లా దూసుకుపోయేవి. మళ్ళీ సాయంత్రం వచ్చేవి. వారం రోజులు ఉండి వెళ్ళిపోయారు. ఆ ఊరి జనమంతా వాళ్ళని అల్లరి చేయని పిల్లల్లా మౌనంగా గమనిస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత అతను తరచూ అలా వచ్చి వెళ్తూనే ఉండేవాడు. ఒకసారి అలాగే వచ్చాడు. ఈసారి ఎందుకో గాని అతడు ఒక్కడే వచ్చాడు. వెంట ఎవరూ రాలేదు. వంట మనిషి, డ్రైవరు తప్ప ఇంకెవరూ లేరు. ఆ మేడ ఆవరణలో జామ, సీతాఫలం, మామిడి, సపోటాలు, చాలా చెట్లు ఉన్నాయి. శీతాకాలం వచ్చిందంటే సీతాఫలాలు విరగ కాస్తాయి. కోటయ్యకి భయపడి ఊరి పిల్లలెవరూ ఆ ఛాయలకు వెళ్లేవాళ్లు కాదు. కోటయ్య ఆ పళ్ళన్ని జాగ్రత్తగా కోసి పండబెట్టి కొన్ని హైదరాబాద్ పంపేవాడు, కొన్ని తమ ఊరి సంతలో అమ్ముకునేవాడు. బిజ్లీ మాత్రం ఎట్లాగో గోడదూకి ఆ చెట్ల కాయలు కోసి పిల్లల్ని పోగు చేసి తను తిని వాళ్ళకిచ్చేది. ఈసారి కూడా అంతే అయింది. కోటయ్య పట్టుకున్నాడు. నీకెన్నిసార్లు చెప్పాను, బుద్ధి ఉందా లేదా? ఇంత పెద్దయినా ఈ గోడలు దూకటం మానవు అన్నాడు. నేనేం గూడ దూకలేదు అంది బింకంగా. ఎలా వచ్చావు? మేక వస్తే వచ్చాను. మేక వచ్చిందా? గేటు వేసి ఉంటే చీమ దూరే సందు కూడా లేదు. బిజిలి మాట్లాడలేదు. ఏది పమిట తులుపు? బిజిలి పమిట వదిలేసింది. దానిమ్మకాయలు, సీతాఫలాలు నేల మీద తుర్లినాయి. అమ్మో అమ్మో, ఎన్ని పనులు! చిన్నబాబుతో చెప్పి నీ చర్మం ఒలిపిస్తా. బిజిలి రోషంగా చూసింది. ఇంతలో పయంతస్తులో కిటికీ నుండి వినిపించింది, కోటయ్య ఏమిటా గొడవ? కింద నిలబడి ఉన్న బిజిలి, కోటయ్య ఇద్దరు ముఖాలు ఎత్తి చూశారు. అక్కడ చిన్నబాబు అనే అతను నిలబడి ఉన్నాడు. అతను నిద్ర నుండి లేచి వస్తున్నట్టున్నాడు. క్రాప్ చెదిరి ఉంది. లాల్చి గుండీలు విప్పి ఉన్నాయి. చూడండి బాబు, దొంగ మొహంది ఎన్ని పళ్ళు కోసి ఎత్తుకుపోతోందో. నేల మీద దొర్లినవి చూపించాడు. ఎవరా అమ్మాయి? అతను విసుగ్గా చూస్తూ అడిగాడు. బిజిలి అని ఊరికి ఉన్న ఒక కురివి. అదేమంటే మేక కోసం వచ్చాను, కింద పడ్డవి ఏరుకున్నాను అంటుంది. చూడండి బాబు, కింద పడ్డాయి. పైగా మేక కోసం వచ్చిందంట. మీరే చూడండి బాబు, ఆ గేటు చూస్తే చీమ దూరే సందు లేదు. బిజిలి మాట్లాడలేదు. ఎట్లా వచ్చింది మరి లోపలికి? ఇంకెట్లా వస్తుంది? అదిగో ఆ వైపు ఆ పెద్ద రాయి ఉందిగా, దాని మీదగా గోడ ఎక్కి మేకని జార విడిచి తన దూకి ఉంటుంది. ఈవిడ గారి దోవ అదేలేండి. నాకు తెలుసు. ఆ పాడు రాయి దాన్ని పీకి పారేస్తే గాని పీడా పోదు. చిన్నబాబు ఆ రాయి వైపు, ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూశాడు. గూడ మీద నుంచి ఆ రాయి మీదకి దూకటం అంటే మామూలు కాదు. దానికి చాలా అభ్యాసం కావాలి. అతను కొండరాయి వైపు, ఆ అమ్మాయి వైపు మార్చి మార్చి చూశాడు. ఇంకెప్పుడు ఇలా చేయవద్దని చెప్పు అన్నాడు. వినిపించిందా అన్నాడు కోటయ్య. తలుపు తీ, వెళ్తుంది అన్నాడతను. కోటయ్య వెళ్ళి తలుపు తీశాడు. ఇదిగో కావాలంటే అడిగి తీసుకోవాలి, దొంగతనం ఎప్పుడూ చేయకూడదు తెలుసా అన్నాడు. అడిగితే కోటయ్య ఇవ్వడుగా, మేం తీసుకుంటే దొంగతనం. మరి కోటయ్య ఎవరికి తెలియకుండా సంతకి తీసుకెళ్లి అమ్ముకుంటాడుగా అంది. దొంగతనం అది దొంగతనం కాదా? గేటు తీసి వస్తూ ఈ మాటలు వినగానే కోటయ్య ముఖం విలవిలపోయింది. మా దొంగతనం చెప్తావు కానీ నీ దొంగతనం చెప్పవేం అంది. నోర్మొయ్, పళ్ళు రాల్తాయి, చెయ్యి ఎత్తుతూ కోపంగా అన్నాడు. బిజిలి భయపడలేదు. చెయ్యి దింపు, నేను చెయ్యి ఎత్తానంటే తెలుస్తుంది.
పళ్ళు కట్టించుకోవడానికి పట్నం పరిగెత్తుతావు జాగ్రత్త అంది. ఏమిటి కుసావు? కోటయ్య విసురుగా జడలంకించుకున్నాడు. కోటయ్య అతను కసిరాడు. ఏమిటా చిన్నపిల్లతో వదిలేయ్ అన్నాడు. చిన్నపిల్ల, ఇది రాక్షసి, మీకు తెలియదు బాబు అన్నాడు వదిలేస్తూ. బిజిలీ మేకను పిలుస్తూ వెళ్ళిపోయింది. దూరంగా సూర్యాస్తమయం అవుతుంది. బిజిలీ వెళ్ళిపోతుంది. ఆమె ధరించిన ఎర్రటి బట్టలకి కుట్టిన అద్దాలు మెరుస్తున్నాయి, నగల చప్పుడు అవుతున్నాయి. ఆ నడక మహా అందంగా ఉంది. ఆ నడుం కదలిక ఎంతో వయ్యారంగా ఉంది. ఆ శరీరం తీగల లావణ్యంగా ఉంది. క్షణంసేపు అతను అటే చూస్తుండిపోయాడు. అతని కళ్ళ ముందు తమ మిల్లు వస్త్రాలకు అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చే అమ్మాయిలు కదిలారు. వాళ్ళు ఆ నడక కోసం, ఫోజుల కోసం బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి శిక్షణ కూడా తీసుకుని మోడల్స్గా తయారై వస్తారు. ఈ అమ్మాయి నడక, శరీరం కదలిక వారి అందరినీ తలదన్నేట్లుగా ఉంది. అతను అటే చూస్తుండిపోయాడు. కోటయ్య గేటు తలుపులు మూయటానికి వెళ్తుంటే ఇంతలో రైర్ అని నల్లటి కారు ఒకటి లోపలికి దూసుకువచ్చింది. ఆ కారు వేగానికి భయపడిన వాడిలా కోటయ్య వెనక్కి అడుగు వేసి గోడకి అంటుకున్నట్టుగా తప్పుకున్నాడు. కారు ముందుకు వెళ్ళి కుదుపుతో ఆగింది. అందులో పట్టుకుచ్చులాంటి పుట్టి జుట్టు మెడల వరకు ఉన్న ఒక అమ్మాయి కిటికీలో నుంచి తల బయటకు పెట్టి కోటయ్యను చూస్తూ, ఏయ్ ఇలారా అంటూ చేయి జాచి పిలిచింది. కోటయ్య కారు దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. రవిచంద్ర ఇక్కడే ఉన్నాడా? నల్లద్దాల కళ్ళజోడులోంచి చూస్తూ అడిగింది. కోటయ్య తలెత్తి పైకి చూశాడు. పైన వరండాలో చిన్నబాబు లేడు, లోపలికి వెళ్ళినట్టున్నారు. కోటయ్య కారు దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. రవిచంద్ర ఇక్కడ ఉన్నాడా? నల్లద్దాల కోటయ్య ఉన్నాడు అన్నట్టు తల ఊపాడు. థ్యాంక్ గాడ్, అమ్మాయి భుజాలు ఎగిరేస్తూ అని కారు తాళాలు తీసుకుని డోర్ తెరుచుకుని దిగింది. లోపలికి దారి ఎటు అంది. రండి చూపిస్తాను. కోటయ్య దారి తీశాడు. ఆ అమ్మాయి కారు తాళాలు చేతిలో తిప్పుతూ అనుసరించింది. కోటయ్య దంతపు బొమ్మలా తెల్లగా సన్నగా అతినాజూగ్గా ఉన్న అమ్మాయిని పై అంతస్తులోకి తీసుకెళ్లి చిన్నబాబు గది చూపిస్తూ, అందులో ఉన్నారు, వెళ్ళండి అన్నాడు. ఆ అమ్మాయి మిలమిల మెరిసే ఉంగరాలున్న వేళ్లతో గదికున్న పరద పక్కకు లాగి లోపలికి వెళ్ళింది. ఆ అమ్మాయి నడుస్తుంటే సుగంధ పరిమళాలు వ్యాపించి ఆ చుట్టుపక్కల పరిసరాలకి వ్యాపిస్తున్నాయి. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళగానే కోటయ్య ముక్కుపుటాలు ఎగిరేసి సాధ్యమైనంత పరిమళాన్ని గుండెలకి లాక్కున్నాడు. పచ్చటి చీర బొడ్డు కిందకి కట్టుకుని బొమ్మలా ఉన్న ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని చూడగానే పైన వరండాలో ఉన్న చిన్నబాబు ఆనందంగా ఆహ్వానించేది పోయి ముఖం చీదేసినట్టు చటుకున్న లోపల గదిలోకి తప్పుకున్నాడు. ఎందుకు? మిట్ల మీద నుంచి ఎవరో వస్తున్నట్టు మాటల శబ్దం వినిపిస్తున్నా అతను గదిలోంచి ఇవతలకి రాలేదు. కోటయ్య ఆ అమ్మాయి లోపలికి వెళ్ళగానే తన పనే అయినపోయినట్లుగా తప్పుకోలేదు. అక్కడే నిలబడి వరండాలో సిమెంట్ కుండీలో నుంచి పైకి ఇనపతీగకి అల్లుకున్న మళ్ళీ ప్లాంట్కి ఎండిపోయిన ఆకులు ఒక్కొక్కటి వలుస్తూ నిలబడ్డాడు. కోటయ్య అమ్మాయి లోపలికి వెళ్ళగానే తన పని అయిపోయినట్లుగా తప్పుకోలేదు. అక్కడే నిలబడి వరండాల సిమెంట్ కుండీలో ఉంచి పైకి ఇనుపతిగ్గకి అల్లుకున్న మనీ ప్లాంట్కి ఎండిపోయిన ఆకుల్ని ఒక్కొక్కటి వలుస్తూ నిలబడ్డాడు. కోటయ్య చెవులు చురుగ్గా లోపలి గదిలో జరుగుతున్న సంభాషణని వింటున్నాయి. వాళ్ళేం రహస్యంగా మాట్లాడుకోవడం లేదు. ఆ అమ్మాయి గొంతు బిగ్గరగానే వినిపిస్తోంది. హాయ్ రవి, చిన్నబాబు ఏమన్నాడో వినిపించలేదు. నువ్విక్కడ ఉన్నావని తెలుసుకునేసరికి తాతలు దిగివచ్చారు. నేను ఇటు వచ్చేసరికి నువ్వు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతావేమోనని హడలిపోతూ వచ్చాను. థ్యాంక్ గాడ్, కోటయ్య చెవులెరిక్కించి వింటున్నాడు. చిన్నబాబు సమాధానంగా ఏమీ అన్నట్టు లేదు. ఎందుకిలా మాకెవరికి చెప్పకుండా పారిపోయి వచ్చావు? ఆ అమ్మాయి గొంతు నిలదీస్తున్నట్టుగా ఉంది. ఒంటరితనం కావాలని నాకుంది. అతని గొంతు ఎలాగో ఉంది. ఆ కంఠంతో అమ్మాయి వచ్చిందనే ఆనందం లేస మాత్రం కూడా వినిపించడం లేదు. ఒంటరితనమా? నువ్వు ఇక్కడికి వస్తే మా ఎవరిని జ్ఞాపకాలు ఉండవా? నాన్సెన్స్, మాట్లాడకు. ఇల్లు చాలా బాగుందే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పురాతనంగా పాడుపడ్డట్టుగా ఉంటుంది అనుకున్నాను. బ్యూటిఫుల్ హౌస్. సునీత, నేను ఒంటరిగా కొన్నాళ్ళు ఉండాలని వచ్చాను. దయ ఉంచి వెళ్ళిపో, నన్ను డిస్టర్బ్ చేయకు. నేనేం డిస్టర్బ్ చేస్తాను? ఊరికే ఉంటాను, నిన్ను పలకరించను, మాట్లాడనే మాట్లాడను, సరేనా? అయినా నాకు తెలియకడుగుతాను, నీకు ఒంటరితనం అంతగా ఎందుకు కావాల్సి వచ్చింది? అసలు ఏమైంది నీకు?
అర్థంబద్ధం లేని ఆ బ్రతుకు అంటే విసుగు పుట్టింది. ఎంతసేపు పార్టీలు, తిరగటాలు, పిక్నిక్లు, పోట్లాటలు, అలకలు, రాజీ పడటాలు, క్షమాపణలు, ఇది జీవితం అంటే ఇదేనా, ఇంతేనా, బాగుంది, ఇంతకంటే ఇంకేం కావాలి? అవి ఉండటం అనేది అందరికీ లభ్యమవుతుందంటావా? కోటి మందిలో ఏ ఒక్కరికో నీలాంటి వాళ్ళకి జీవితం చాలా కులాసాగా, హాయిగా, నవ్వుతూ తుల్లుతూ గడిపే యోగం ఉంటుంది. మిగతా వారంతా డబ్బు సంపాదనకి బానిసలేగా జీవితం ఏమెంజాయ్ చేయగలరు? కట్టెన్ గాలికి కదిలింది. పాయిగా విడిన దాని మధ్యలో నుండి ఆ గదిలో ఉన్న ఇద్దరు కోటయ్యకి సుస్పష్టంగా కనిపిస్తూనే ఉన్నారు. నాకు జీవితం అంటే విసుగు పుడుతుంది, ఏమి చేయాలో తోచడం లేదు. అసలు నేను ఎందుకు బతుకుతున్నానో నాకే అర్థం కావటం లేదు. అతను సోఫాలో కూర్చొని నుదుటి మీద పిడికిలు బిగించుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆ అమ్మాయి అతని దగ్గరగా వచ్చింది. నీ అంత పిచ్చివాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు, అందుకే నువ్వు ఒంటరిగా ఇలా వచ్చావంటే నాకు భయం వేసింది. మీ ఇంట్లో ఎవరిని అడిగినా చెప్పనే లేదు, ఏమో తెలియదు అని ఒకటే జవాబు రవి. మా ఇంట్లో కంటే రైల్వే స్టేషన్లో ప్రయాణికుల నయం. కనీసం పక్కవారిని ఏ ఊరు వెళ్తున్నారనైనా పలకరించుకుంటారు. మా నాన్న బిజినెస్, మా అమ్మ క్లబ్లు, మా చెల్లికి ఫ్రెండ్స్, వాళ్ళకి ఆ వ్యాపకాలతో ఎదుటి వారిని గురించి పట్టించుకునేందుకు తీరికనే లేదు. మాకంటే మా ఇంట్లో నౌకర్లు నయం. వాళ్ళంతా వేరువేరు జాగాల నుండి వచ్చినా ఒకటిగా కలిసిపోయి ఉంటారు. రవి, కమాన్, గెటప్, నీలాంటి మనుషుల్ని ఒంటరిగా అసలు ఉండనీయకూడదు. ఆలోచనలతో నరకం సృష్టించుకుంటారు. చూడు, నేను అంత దూరం నుండి వచ్చాను, కనీసం నాకు టీ అయినా ఇప్పిస్తావా లేదా? నువ్వు వెళ్ళిపో సునీత. నో రవి, నేను వెళ్తే నిన్ను తీసుకునే వెళ్తాను, నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నీ ఒంటరితనం నన్ను పంచుకోనీలే, టీ తెప్పించు, ఇద్దరం తాగుదాం. అతని తల మీద చేయి వేసి నిమిరి అతని రెక్కపట్టి లాగి లేపింది. నా మాట విన్న సునీత, వెళ్ళిపో. రవి, నేను ఇప్పుడు నీ అతిథిని, అతిథి మర్యాద ప్రథమ కర్తవ్యం, కనీసం మీ కుటుంబానికి తెలుసా? అతను లేచాడు. కోటయ్యను పిలుస్తాను, ఉండు అన్నాడు. ఆ మాట వినగానే కోటయ్య మనీ ప్లాంట్ ఆకలి గిల్లటం మానేసి గబగబా మెట్ల వైపు వెళ్ళాడు. రవిచంద్ర గదిలో నుంచి వస్తూ పిలిచాడు. కోటయ్య, బాబు మెట్ల మీద నుంచి పరుగున వస్తూ అన్నాడు. రెండు టీలు కావాలి కోటయ్య. చూడు, హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడాలి. అలాగే బాబు. ముందు టీ తీసుకురా, ఇప్పుడే క్షణంలో తెస్తాను, కోటయ్య వెళ్ళాడు. ఆ రాత్రి చిన్నబాబు కోటయ్యని పిలిచి అన్నాడు, ఈ అమ్మాయి గారు 4 రోజుల పాటు ఉంటుంది, సాయానికి ఊళ్ళో ఎవరినైనా ఆడపిల్ల ఉంటే చూడు. అలాగే బాబు అన్నాడు కోటయ్య. ఆ అమ్మాయి చిన్నబాబు గదిలోనే పడుకుంటుంది. ఉదయం కాఫీ తీసుకెళ్లేసరికి ఇద్దరూ ఒకే పక్క మీద ఉన్నారు. ఆ అమ్మాయి కోటయ్యని చూసి కాస్తైనా జంకలేదు. అతని భార్య కూడా అంత ధీమాగా పడుకోదేమో. కోటయ్య గదిలోకి రాగానే చిన్నబాబే సిగ్గుగాలు ఇచ్చి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. కోటయ్య చిన్నబాబు స్నేహితురాలికి తోడుగా ఉండేందుకు పిల్ల కోసం ఆలోచించాడు. అందరిలోకి అతనికి బిజిలీయే సరైన వ్యక్తి అనిపించింది. అది వాగుడుకాయి. ఆ అమ్మ దగ్గర నుంచి మెల్లిగా సమాచారం రాబడుతుంది. ఆ సాయంత్రం వెళ్ళి చెప్పాడు. అతను వెళ్లేసరికి బిజిలీ మేకకి గడ్డి తినిపిస్తోంది. పోపో, నేనేం పనిచేసేదాన్ని అనుకున్నావా అంది బిజిలీ. ఆహా కాదు, రాజ్యాలు ఏలే మహారాణివి అనుకున్నాను, కోటయ్య వెటకారంగా అన్నాడు. అసలు తను వచ్చి అడగటం గొప్పగా భావిస్తుందనుకున్నాడు. అయితే ఏమిస్తావు చెప్పు. నాకేం తెలుస్తుంది, చిన్నబాబు ఇష్టం. నువ్వు అమ్మకి మస్కా కొట్టావంటే మంచి బహుమతి దొరుకుతుంది. కోటయ్య కన్నుకీటాడు. నీ కన్నుకి ఏమైంది, డాక్టరయ్య దగ్గరికి పోరాదు అన్నది బిజిలి. నా కన్ను చెప్పే అర్థాలు నీకేం తెలుసులే, అది బోలడంత చూసింది. ఆ అనుభవం ఇంతలావు పుస్తకాలే వ్రాయవచ్చు, పెద్దగా చూపిస్తూ అన్నాడు. ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి? పొద్దుట నుంచి సాయంత్రం వరకు. ఓ అబ్బో, ఈడ పనేం చేయాలి? నేను దుర్గయ్య గారికి చెప్తానే, ఆయన అలాగే అది వస్తానంటే తీసుకువెళ్ళు అన్నాడు. నేను దుర్గయ్య గారికి చెప్పానులే, ఆయన అలాగే అది వస్తానంటే తీసుకువెళ్ళు అన్నాడు. బిజిలీ అరగంట తర్వాత కోటయ్యతో పాటు మెడలో చిన్నబాబు ముందు నిలబడింది. ఈ అమ్మాయ అన్నాడు అతను. అవును బాబు, పని బాగా చేస్తుంది, కుడి ఎడమ ఉండదు. ఈ సీన్ బాలే బాగుందే. సోఫాలో అతని పక్కన కూర్చుని పుస్తకం తిరిగేస్తున్న సునీత అనింది. బిజిలి సునీత గది ఊడవటానికి వెళ్ళింది. ఈ అమ్మాయికి దొంగతనం అలవాటుందన్నావుగా కోటయ్య అన్నాడు చిన్నబాబు ఆందోళనగా. చిచి, అది కాయకి పండుకి జిహ్వ చాపల్యం బాబు, అసలు బుద్ధి నిప్పులాంటిది, మీక భయం అక్కర్లేదు అని హామీ ఇచ్చాడు. 2 రోజులు గడిచేసరికి చిన్నబాబు సునీతల శృంగార లీల బిజిలీ ద్వారా ఆ ఊరంతా అతి కుతూహలంగా వింది. బిజిలీ సాయంత్రం పని అయిపోయి ఇంటికి రాగానే అమ్మలక్కలంతా బిజిలీ చెప్పే కబుర్లు వినటానికి అక్కడ గుడ్లపాకలో చేరేవారు.
చిన్నబాబు ఒళ్ళో అమ్మాయి తల ఎట్లా పెట్టుకుని పడుకుందంటే బిజిలి ఒక లావాటి ఆవిడ ఒళ్ళో తన పడుకుని చూపించేది. ఒకసారి బిజిలి వెళ్లేసరికి ఆ అమ్మాయి వరండా దిగువన ఉన్న పొడుగు చెట్టుకి ఆనుకుని గులాబీ పువ్వు పట్టుకుని నిలబడింది. చిన్నబాబు వరండా మెట్ల మీద నిలబడి ఫోటో తీస్తున్నాడు. బిజిలి మొదట అతను చేస్తున్న పనేమిటో తెలియక మామూలుగా లోపలికి వెళ్ళబోతుంటే అతను చప్పున చేయి విసిరి పక్కకు తప్పుకో అన్నట్టు సంజ్ఞ చేశాడు. బిజిలి పక్కకు తొలగి నిలబడింది. విప్పారిన కళ్ళతో అతడు చేస్తున్న పనేమిటో చూడసాగింది. ఆ ఫోటోలు ఒకటి కాదు, రకరకాల భంగిమలతో రకరకాల దుస్తులతో ఉన్నాయి. సునీత బట్టలు మార్చుకోవడంలో బిజిలి చకచకా సహాయం చేసింది. సునీత విడిచిన రంగురంగు బట్టలన్నీ మంచం మీద పోగుపడేస్తుంటే బిజిలి ఒక్కొక్కటి అందుకొని వాటిని మడతలు పెట్టి అపురూపంగా చూస్తూ పక్కనుంచేది. బిజిలికి ఆ బట్టలు చూస్తే చెప్పలేనంత ఆనందం. రంగురంగులవి, పూలవి, చారలవి, చుక్కలవి, చీరలు, ప్యాంట్లు, లుంగీలు, సునీత ఆడామగా భేదం లేకుండా అన్ని రకాల బట్టలు ధరిస్తుంది. వారం రోజుల తర్వాత సునీత ఫోటోలు చూస్తుంటే బిజిలి చేస్తున్న పనులు ఆపి వెళ్ళి తను కూడా ఆమె పక్కన నిలబడి ఆ ఫోటోలన్నీ చూసింది. సునీత ఆ ఫోటోలో ఎంత బాగుందో, చిన్నబాబు మాత్రం వాటిలో కొన్నింటిని తీసి ఇది బాగోలేదు అంటూ పక్కన పెడుతున్నాడు. ఆ ఉత్సాహంలో బిజిలి చిన్నబాబు కుర్చీ వెనక్కి వెళ్ళి నిలబడి అతని భుజం మీద నుంచి చూస్తున్నా ధ్యాసే లేదు. ఈ నుంచున్నది చాలా బాగుంది బాబు, ఈ పువ్వు పట్టుకున్నది ఎంతో బాగుంది కదూ, ఈ చెట్ల మీద కూర్చున్నదైతే అబ్బాయి ఎంత బాగుంది. బిజిలి ఎవరూ అడగకుండానే తనే ఉత్సాహంగా చెప్పేస్తోంది. ఎదురుగా సోఫాలో ఉన్న సునీత రవిచంద్ర వెనుక నుంచి వంగి ఫోటోలు చూస్తున్న బిజిలిని చూసి కనుబొమ్మలు చిట్లించింది. బిజిలి ఆ వంగడంలో దానికి ఒళ్ళు తెలియనట్టుగా ఉంది. దాని చెంప అతని చెంపకి ఆనేటంత దగ్గరగా ఉంది. బిజిలి లోపలికి వెళ్ళు, టీ తీసుకురా అంటూ పురమాయించింది. వెళ్తున్న అమ్మగారు ఇప్పుడే ఒక్క క్షణం అన్నదే కానీ కదల్లేదు. 2 నిమిషాలు చూసి మళ్ళీ హెచ్చరించింది, వెళ్ళి టీ తీసుకురా, వెళ్తున్నా, ఇదిగో అన్నదే కానీ కదల్లేదు. ఆ ఫోటోలు చూడటంలో మైమర్చిపోయినట్లే ఉంది. కొద్దిసేపు తర్వాత సునీత అరిచింది, నీ ప్రవర్తన మితిమీరిపోతుంది, ఇలా చేసావంటే కోటయ్యతో నిన్ను అసలు ఇంట్లోకి అడుగు పెట్టనీయొద్దంటాను. బిజిలి ఉలిక్కి పడినట్టుగా తలెత్తి చూసింది. సునీత కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడినాయి. బిజిలి చప్పున గదిలోంచి బయటకు పెరిగెత్తింది. 10 నిమిషాల్లో టీ తయారు చేసి పైకి తెచ్చింది. బిజిలి వచ్చేసరికి ఏమైందో కానీ చిన్నబాబు కిటికీ దగ్గర నిల్చొని ఉన్నారు. టీ అక్కడ పెట్టి కప్పులో పోయబోతుంటే సునీత తీవ్రంగా అంది, మేం పోసుకుంటాంలే, నువ్వు వెళ్ళు, వెళ్ళి పని చూసుకో, ఈసారి పిలవకుండా మాత్రం ఇక్కడికి రాకు. బిజిలి తలుపు మూసి వెళ్ళబోయింది. అతను వెనక్కి తిరిగి అన్నాడు, ఎందుకు కసురుకుంటావు బిజి, ఈ కప్పులో టీ పోసి ఇచ్చి వెళ్ళు అన్నాడు. వెళ్ళిపోతున్న బిజిలి ఆగింది, టీ కప్పులో పోయటానికి వచ్చింది. సునీత ఆడపుల్లిలా చూసింది. బిజిలి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, మర్యాదగా చెప్తున్నాను. బిజిలి ఆగిపోయి చిన్నబాబు వంక చూసింది. అతను మాట్లాడలేదు, ముఖం తిప్పుకుని మళ్ళీ బయటకు చూడసాగాడు. బిజిలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిన్నబాబు మంచివాడు, కానీ అమ్మాయి అతని భార్య ఏం కాదు, అయినా అతని మీద అంత అధికారం చూపిస్తుంది. చిన్నబాబు భరిస్తాడు, బిజిలికి అర్థం కాదు. ఆ తర్వాత బిజిలి ఆ గదిలోకి వెళ్ళలేదు. ఇదివరకులా కోటయ్యతో సరదాగా విషయానికి విరగబడి నవ్వేది కాదు, వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయేది. దాదాపు బిజిలికి చిన్నబాబు కనిపించటమే మానేశాడు. చిన్నబాబు ఏడి అని అడిగే సాహసం చేయలేదు, కానీ చూడాలనిపించేది. ఆ రోజున బిజిలి బావిలోంచి నీళ్లు తోడుతోంది. బిజిలి ఒక్క నిమిషం కదలకు, అలాగే నిలబడు, వెనుక నుంచి వినిపించింది. అది చిన్నబాబు కంఠం. బిజిలి మంత్రముగ్ధలా చేస్తున్న పని ఆపి తిరిగి చూసింది. ఎదురుగా చిన్నబాబు నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో కెమెరా ఉంది. బిజిలి కళ్ళలో నక్షత్రాలు మెరిశాయి. అతను బిజిలిని బిందె చంకన పెట్టుకుని మందార చెట్టు వైపు చూస్తూ నిలబడమన్నాడు. తర్వాత వంగి కాకరపాదుకి మట్టి కట్టమన్నాడు. తులసికూటకి నిలబడి కొంగు మునిపల్లతో పట్టుకోమన్నాడు. బిజిలి నరనరాల్లో సంతోషంతో ఉరకలు వేస్తోంది. చిన్నబాబు సునీతని తీసినట్టే తనని కూడా ఫోటోలు తీస్తున్నాడు. తన బొమ్మలు తనే చూసుకోవచ్చు. ఫోటోలు తీయడం అయిన తర్వాత చిన్నబాబు అన్నాడు, నవ్వటం మానేశావేమిటి? బిజిలి తలదించుకుంది, మాట్లాడలేదు. వారం రోజుల క్రితం సునీత కలిసిన సాయంత్రం కోటయ్య బిజిలిని బాగా తిట్టాడు. నువ్వు వెకిలి వేషాలు వేస్తున్నావని ఆ అమ్మాయి గారు చెబుతోంది, జాగ్రత్త, ఏమిటనుకున్నావో, ఏదో పనికి అని పెట్టుకుంటే అనవసర విషయాలు అన్నింటికీ తగుదునమ్మా అని తలదూర్చకు. నిన్ను పెట్టుకున్నది ఆ అమ్మాయి గారికి పని కోసమని మర్చిపోకు. కోటయ్య తీవ్రంగా అన్న మాటలకి బిజిలి తెల్లబోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎంతసేపు ఆలోచించినా తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఆ రోజు నుంచి బిజిలి పై అంతస్తులోకి వెళ్ళలేదు. రాగానే తన పని చేసేది, అదే అవగానే కోటయ్య పోపో అని తరిమేవాడు.
బిజిలీకి ఆ మేడలో పనిచేయాలనే ఉత్సాహం సన్నగిల్లిపోసాగింది. 4-5 రోజుల తర్వాత సాయంత్రం వేళ బిజిలీ పనిచేసి ఇంటికి వెళ్ళిపోతుంటే కోటయ్య వచ్చి చిన్నబాబు పిలుస్తున్నాడు అన్నాడు. బిజిలీ ఆగిపోయింది. నిన్నే అట్లా చూస్తావేంటే వెళ్ళు అన్నాడు. బిజిలీ ఒక్కొక్క మెట్టే ఎక్కి వెళ్ళింది. పైకి వస్తుంటే చెప్పలేనంత ఉత్సాహం, పొంగిపొర్లుతున్న ఆనందం బలవంతంగా విగవట్టుకోవాల్సి వచ్చింది. గుమ్మంలోనే నిలబడిపోయిన బిజిలీని చిన్నబాబు చూశాడు. బిజీ, అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా. బిజీ ఒక్కొక్క అడిగేస్తున్నట్టుగా లోపలికి వచ్చింది. సునీత అదే గదిలో మంచం మీద కూర్చుని ఉంది. ఇలారా, నీ బొమ్మలు చూసుకో అంటూ అందించాడు. ఆమె గబాల్నావి అందుకుని చూసింది. ఒక్క క్షణం ఆ ఫోటో వైపు సూటిగా చూస్తున్న తనని చూసుకోగానే నిశ్చేష్టురాలైంది. తనేనా, నిజంగా తనేనా, ఎంత బాగుంది, ఎంత ముద్దొస్తోంది. రవిచంద్ర ఒక్కొక్కటే ఇస్తూ చూపిస్తున్నాడు. ఒక దానిని మించినట్టుగా మరొకటి బాగున్నాయి. ఎలా ఉన్నాయి అతను అడిగాడు. బిజిలీ తలెత్తి చూసింది. ఆ కళ్ళల్లో ఇష్టం, అభిమానం, ఆనందం, పారవశ్యం ఎన్నో పొంగిపొర్లుతున్నాయి. చిన్నబాబుని చూస్తున్నానని సంతోషం, తన ఫోటోలు తను చూసుకుంటున్నానని గర్వం, ఉత్సాహం అలాగే అతని వైపు చూస్తోంది. బ్యూటిఫుల్ ఐస్ అస్పష్టంగా అన్నాడు అతను. ఇవి నాకు ఇస్తారా మొహమాటంగా అడిగింది. తీసుకో, కవర్లో పెట్టి అందించాడు. అచ్చంగా అంది. అతను తల ఊపాడు. మరుక్షణంలో బిజిలీ అక్కడి నుండి రువ్వున వెనక్కి తిరిగి బాణంలా పరిగెత్తేసింది. ఆ ఫోటోలు ఊరందరికీ పేరు పేరున వరుసన పిలిచి చూపించింది. అందరూ అబ్బురపోయారు. అందరూ మెచ్చుకున్నారు. బిజిలీయుడు పిల్లలు ఈ అదృష్టం తమకి దక్కలేదే అని ఈర్ష్యపడ్డారు. ఆ ఫోటోలు బిజిలీకి ప్రాణం కంటే ఎక్కువైపోయినాయి. మాటి మాటికి పెట్టెలో నుంచి తీసి వాటిని చూస్తోంది. తనెంత అదృష్టవంతురాలు, లోకంలో లేనట్టు మురిసిపోతుంది. అసలే చిన్నబాబు అంటే ఇష్టం. ఈ ఫోటోలు తీసిన తర్వాత దేవుళ్ళ అయిపోయారు. అతనిని ఎవరైనా వేలాకౌలంగా ఏదైనా అన్నారంటే బిజిలీ శివంగిలాలేస్తుంది. వాళ్ళ ముఖం చేతులు బిజిలీ చేతుల్లో గాట్లు పడి రక్తం పైకి రావాల్సిందే. బిజిలీ ఆ రోజు వెళ్ళేసరికి మేడ పైభాగంలో నుంచి బిగ్గరగా అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. బిజిలీ మెల్లగా భయంగా ఇంట్లోకి వచ్చింది. ఎదురుగా మేడ పైభాగంలో కోటయ్య కనిపించాడు. కోటయ్య నక్కినట్లుగా పూలకుండి పక్కన నిల్చున్నాడు. బిజిలీని చప్పుడు చేయకుండా రమ్మని సైగ చేశాడు. బిజిలీ పైకి వచ్చింది. ఆ అమ్మాయి అరుస్తోంది. నేను ఇంకా ఇక్కడ ఒక్క క్షణం ఉండను, నువ్వు వస్తావా రావా తేల్చుకో. నేను రానని చెప్పానుగా సునీత, నువ్వు వచ్చిన మొదటి రోజునే చెప్పాను, అతను నిస్సహాయంగా అన్నాడు. నువ్వు అన్న మాటలన్నింటినీ నిలబెట్టుకున్నావా? అతను మాట్లాడలేదు. నేను ఇన్నాళ్ళు ఇక్కడ ఎందుకున్నానో నీకు తెలియదా? ఈ ఉండటం వల్ల నేనెంత నష్టపోయానో తెలిసి కూడా అలా అంటావేం? నేను నిన్ను ఉండమని కోరలేదే, నాకు ఒళ్ళు పెగిరెక్కి ఉన్నానన్నమాట. దయచేసి అలా మాట్లాడకు. నా గురించి నువ్వు ఆలోచించవేం? నేను ఉద్యోగం వదులుకున్నాను, అందరికీ ఎదురు తిరిగాను. ఎందుకు చేశాననుకున్నావు? నేనంటే నీకు అభిమానం అనుకున్నాను, నాకేం పర్వాలేదు అనుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి? అడుక్కు తినమంటావా? నీకు ఉద్యోగం దొరికే వరకు నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. నీ ఏర్పాట్లు ఎవరికి కావాలి? నేను అడిగేది పెళ్లి గురించి. అది సాధ్యం కాదు. నీకిష్టం లేదని చెప్పు, నువ్వెలాగైనా అనుకో అతను విరక్తిగా అన్నాడు. అంటే నీకు పెళ్లి కాదన్నమాటేగా? అబ్బా సునీ, నన్ను నీ తర్కంతో పిల్లవాడిని చేయకు. నా మాట విని వెళ్ళిపోదాంరా. నేను రాను 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 రానని మొదటే నీకు చెప్పాను. నువ్వే ఇష్టమై ఉన్నావు. నేను నిన్నేం మోసం చేయలేదు. నన్ను కొన్నాళ్ళు ఇలా ఉండని, నేనేం చేయాలో నా మనసుకి దృఢంగా తెలియని. సునీ, మనిషి చేసే ముందుగా ఆలోచించుకోవాలి. చేసిన తర్వాత ఎప్పుడూ విచారపడకూడదు. నువ్వు ఉద్యోగం మానవు. చేస్తే నిన్ను భార్యగా స్వీకరించలేను. నా కోసం నీ ప్రొఫెషన్ వదులుకోమని నేను అడగను. సునీత, మనం స్నేహితులుగా విడిపోదాం. నువ్వు అర్థం చేసుకో. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావనుకోలేదు. సునీత హఠాత్తుగా ఏడవడం మొదలుపెట్టింది. సునీత ప్లీజ్ వెళ్ళు, నా దగ్గరికి రాకు. యూ చీట్. నీ మంచితనం అంతా నటన, మోసం. స్నేహం చేసి అభిమానం ఉన్నట్లు నాటకం ఆడావు సునీ, అతను అరిచాడు. ఆ తర్వాత ఆ గదిలో ఏదో విసిరిన శబ్దాలు, పళ్ళున పగిలిన ధ్వని వినిపించాయి. సునీత బ్యాగ్ తీసుకుని సుడిగాలిలా కిందికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోతున్నట్టుంది అన్నాడు కోటయ్య రహస్యంగా. బిజిలీ చూస్తోంది. ఆ అమ్మాయి కింద హాల్లోకి వెళ్ళగానే వెనక్కి తిరిగి అరిచింది. నా ఉసురు నీకు తగులుతుంది, ఇంతకంటే బాధ అనుభవిస్తావు. నేను నిన్ను వదులుతానని కళ్ళలో కూడా అనుకోకు. నువ్వు పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చేలా చేయకపోతే చూడు. ఆ కేకలకి ఆ ఇల్లు ప్రతిధ్వనించింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయినట్లుగా కారు శబ్దమైంది.
రవిచంద్ర గదిలో నుంచి రక్తం ధారకడుతుంది. అతని లాల్చి చిరిగి పీలుకలయ్యింది. బలంగా గాయమైంది. కోటయ్య